దళితుల్ని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించినంత మాత్రాన తాము మద్దతు ఇవ్వబోమన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సుధవరం సుధాకర్ రెడ్డి. రామ్నాథ్ కోవింద్ పేరుకు దళితుడైన సంఘ్ పరివార్ సిద్ధాంతాలను నరనరన ఎక్కించుకున్న వ్యక్తి అని సురవరం అన్నారు. 22న ఢిల్లీలో సమావేశమై ప్రతిపక్ష అభ్యర్థిని ప్రకటిస్తామంటున్న సురవరంతో కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. ఏళ్లకు బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. అయితే నిజంగా ఈ రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మరి సిపిఐ పార్టీ నుంచి కానీ ఇతర వామపక్ష పార్టీల నుంచి కానీ ఎటువంటి మద్దతు రావద్దు అందు గురించి మాట్లాడడానికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు అన్నారు. దళితుడిని రాష్ట్రపతిని చేయడం ద్వారా దళితుల సమస్యల పరిష్కారం కానీ దళితులకు ఒక మంచి పథకాలు కానీ లేకపోతే ఇతర ప్రయోజనాలు కానీ కలగవాలి. అబ్దుల్ కలాం ద్వారా అలాంటిది జరిగిందని మీరు భావిస్తున్నారా? నేను అడుగుతున్నాను. దేశాధ్యక్షుడిగా ఉండేటువంటి అభ్యర్థి రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తారు, కానీ దీనికి సంబంధించినటువంటి అంశంలో ఒక మంచి సిగ్నల్ వెళ్ళొచ్చు, కానీ ఆ రకమైనటువంటి సిగ్నల్ పోవడానికి అనువైన వాతావరణం దేశంలో లేదు. ఓవైపు దాడులు జరుగుతుంటే మరోవైపు ఒక అధ్యక్ష అభ్యర్థిని పెట్టినంత మాత్రాన ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి ఆ పద్ధతుల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని కవరప్ చేయొచ్చని ఎవరైనా భావించినట్లయితే అది సరైంది కాదని మా అభిప్రాయం. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ కూడా దీంతో దళిత అభ్యర్థి కాబట్టి క్లీన్ చీట్ ఉన్న అభ్యర్థి కాబట్టి కాంగ్రెస్ కూడా సుంకంగా ఉందని చెప్పుకుంటున్నారు. మరోపక్క ఇతర రాష్ట్ర సీఎంలు కూడా మాయావతి మమతా లాంటి వాళ్ళతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ వారు ఏం భావిస్తున్నారో బీజేపీ వాళ్ళు చెప్తే దాన్ని మీరు అంగీకరించడం ఆశ్చర్యంగా. నాకు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళే చెప్తున్నారు కదా. బీజేపీ చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, బీజేపీ అనేక అంశాల మీద వారు చెప్పుకుంటారు. ఇంకా కొంతమంది ఉన్నారు, ప్రధానమంత్రి నుంచి టెలిఫోన్ వచ్చిందని వచ్చిన సంగతి ఇంకా చర్చ జరగకముందే మద్దతు ప్రకటించేటువంటి వారు ఉన్నారు. వారికి కేసుల భయం ఉందో, ఇతర రకాలైన సమస్యల భయం ఉందో, అవన్నీ తర్వాత కాలంలో చరిత్రలో బయటపడతాయి. ఈ రామ్నాథ్ సంబంధించి వామపక్ష పార్టీలు కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలతో ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? మా స్టాండు రామ్నాథ్ అనే వ్యక్తి గురించి కాదు, మా స్టాండు సంఘ పరివారుకు సంబంధించిన మతం పేరుతో దేశాన్ని విభజన చేసినటువంటి సంస్థకు సంబంధించిన అభ్యర్థిని పెట్టడం పైన మాకు వ్యతిరేకత ఉంది, అభ్యంతరం ఉంది. అందువల్ల ప్రత్యర్థిగా మేము ప్రతిపక్షాల నుంచి ఒక అభ్యర్థిని పెట్టాలని చెప్పి మేము భావిస్తాం. ఏదేమైనా ప్రతిపక్ష పార్టీల తరపు నుంచి అయితే ఒక అభ్యర్థిని పెట్టడం ఖాయమని మన సిపిఎం సిపిఐ సురవరం సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. మరోపక్క బీజేపీ దళిత అభ్యర్థిని పెట్టినా కూడా దళితులపై జరుగుతున్న పాప పరిహారం ఏం జరగబోదని కూడా ఆయన చెప్తున్నారు. ఓటు స్టూడియో.